హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది మువ్వంకాయ చేస్తాను. దానికి కావలసిన పదార్థాలు చెప్తాను. ఇప్పుడు లేత మువ్వ అంటే చిన్న వంకాయలు తీసుకోవాలి. లేతవి ఇవి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీనికి మసాలాకి ఉల్లిపాయలు 2, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అల్లం ఒక అంగుళం అంత, చింతపండు చిన్నది ఒక ముక్క చూసారా, ఇది వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. దీనిలోనే నువ్వులు వేయించాను ఒక టేబుల్ స్పూను, ఒక హాఫ్ స్పూన్ ఏమో ఎండు కొబ్బరి. ఇవి అన్నీ కలిపి మనం పేస్ట్ చేయాలి. కారము ఒక 3 టీ స్పూన్లు పడుతుంది, పసుపు ఒక స్పూను, సాల్ట్ కూడా ఒక స్పూను, ఆయిల్ 4 టీ స్పూన్లు వేయాలి. ఇప్పుడు మనం ఇవ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా, ధనియాలు 1 స్పూను, ధనియాలు, వెల్లుల్లి 1, ఆనియన్స్ ఏమో 2 ఉల్లిపాయలు, చింతపండు చిన్నదే ఇవ్వండి ఈ మాత్రం, అల్లము, జీలకర్ర, లవంగాన్ను, దాల్చిన చెక్క, ఇంతే గరం మసాలా, ఇంకేం వేయక్కర్లేదు మనం. వీటిలో ఈ వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి కలిపేసి, కొంతమంది కారం ఉప్పు పసుపు కూడా ఇందులో వేస్తారు, ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి కొన్ని మనం కూడా వేసేసుకుంటే బాగా కలుస్తుంది. కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ కూడా 1 స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ కలిపి మనం ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఈ వంకాయల్ని ఇది పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, బాగా కడిగాను. వీటిని మనం ఇలాగా కోసుకోవాలి. కోసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా 4 భాగాలు కొంచెం కిందని గ్యాప్ ఉంచుకోవాలి. కోసి జస్ట్ ఇలా మనం పప్పులు ఉన్నాయేమో చూసుకుందాం. ఇవి చూసిన తర్వాత ఉప్పు నీటిలో వేయండి. ఇలా ఇవన్నీ కోసుకుందాం. ఇది పేస్ట్ చేసుకుందాం. ఉప్పు నీటిలో నుంచి ఇలా తీసుకోవాలి. నీళ్ళు గట్టు కొంచెం లేకుండా దులుపుకొని, ఇవ్వండి పేస్ట్ ఉంది కదా, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇలాగ లోపల ఇలాగ 4 వైపులు ఇలా కూరుకోవాలి. చూసారా, ఇలా కూరుకోవాలి. ఇలాగ అన్నీ పెట్టేసుకోవాలి. నేను పెట్టు ముందే ఇప్పుడే పెట్టాను, మీకు చూపిద్దామని 2 ఉంచాను. ఇలా పెట్టుకున్నాక ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలాగ అన్ని కాయలు పెట్టుకున్నాం. ఈ మిగిలిన పేస్ట్ని మళ్ళీ కొంతసేపు పోయాక అప్పుడు మనం వేగిన తర్వాత వేయాలి. ఇప్పుడు ఇవి మనం పొయ్యి మీద కళాయిలో వేసి వేయిద్దాము. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. వంకాయలు కొంచెం పసుపు పట్టాలని 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మనం పేస్ట్లు ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇంకేవి మనం ఇక్కడ వేయక్కర్లేదు. కరివేపాకు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసుకుంటే ఆయిల్లో మంచి స్మెల్ ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు మనం ఉంచుకున్నాం కదా వంకాయలు, ఇవి మసాలా కూర ఉన్నది, ఇలాగ వేసుకోవాలి అన్నీ. ఇలాగ అన్నీ వేసుకొని 10 నిమిషాలు కదపకుండా మనము మూత పెట్టించుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక కొంచెం కలుపుకుందాము. సిమ్లో పెట్టుకుంటే ఈ 10 నిమిషాలు కొంచెం మగ్గుతాయి. మళ్ళీ అప్పుడు కలుపుకొని 10 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, మగ్గింది, చూద్దాము ఎంత మగ్గింది. ఇలా మగ్గింది. ఈ మగ్గిన తర్వాత నేను ఇప్పుడు మసాలా ఉంచాను కదా, ఆ మసాలాను కూడా ఇగో మీద ఇలా వేసాను. ఇప్పుడు ఇది కలుపుకుందాం. కొంచెం నెమ్మదిగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇలాగా చూసారా మగ్గిపోయింది. ఇలా ఇంకా ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. దాంతో మనకి మువ్వంకాయ అంటారు,
దీన్ని గుత్త వంకాయ కూడా అని అంటారు కదా, మనము రెండు విధాలుగా కూడా అంటాము. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. న్యూట్రిషన్ మన నువ్వులు అన్నీ వేసాం కాబట్టి బాగుంటుంది. అన్నిటికంటే మనకి ఇష్టంగా ఉండేది వంకాయ, అందరికీ ఇష్టమైంది కదా, మన ఆంధ్రులకి తెలుగు వాళ్ళందరికీ వంకాయ చాలా ఇష్టం. అందువల్ల వంకాయ ఇలా మువ్వంకాయలాగా అప్పుడప్పుడు వండుకుంటే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం మూత పెడదాం. ఇప్పుడు మనం 2 నిమిషాలు అయింది కదా, బాగా అయింది. ఇప్పుడు 1 నిమిషము ఇలాగా కింద మసాలా వేయించుకుందాం. చూసారా అండి, వేగుతుంది. అన్నిట్లో రారాజు వంకాయే కదండి. ఆహాయే మిరుచి అనరామై మరచి, రోజు తినాలే మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా, గుత్తంకాయేనండి. చూడండి అంత ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. మనకి గుత్త వంకాయ కర్రీ రెడీ అవుతుంది. మా కాళ్ళు ఏదో తనకు వచ్చిన సాంగ్ పాడింది, ఎందుకంటే వంకాయ చూస్తుంటే మాకు నోరు ఊరుతుంది. మా ఆయన అయితే ఏంటి స్మెల్ వస్తుంది, ఇంకా కర్రీ పెట్టట్లేదని అడుగుతున్నారు. ఉండండి, ఇంకా వీడియోలో ఉంది నా వంకాయ గుత్త వంకాయ కర్రీ అంటున్నాను. బాగుందా, ఇవన్నీ రెడీ అయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. మొమ్మ వంకాయ మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా కనిపిస్తుంది, తినడానికి నోరు ఊరినట్టు. మనకిప్పుడు గుత్తు వంకాయ అంటారు, మొమ్మ వంకాయ అంటారు. గుత్తు వంకాయ రెడీ అయింది. మీరు ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మీకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.